అయ్యా, ఇది మామూలు గుర్రం కాదు, ఆషామాషి గుర్రం అంతకంటే కాదు, ఇది చాలా చరిత్ర గల గుర్రం. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని తాత మీద. మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని నాన్న మీద. ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కి సూపర్ స్టార్ ఎవరు, మెగాస్టార్ ఎవరు మీరే పరీక్షించుకోండి. సూపర్ అంగర్ పాట 10,000. 15,000. 15,000. బుల్లెపై గారి పాట 15,000. 20, 25. 30, 35. 40. 50. ఆ గుర్రాన్ని ఆ గాడిద కొడుకు పాడకూడదని మనం వచ్చింది. ఆడు కూడా పాడుతుంటే మనకేదుకురా మామా. నువ్వు మామూలు తెలివైన అడివి కాదురా, చాలా తెలివైన ఉండి అదాపునాంత తెలివైన అడివి. 51, 1వసారి, 2వసారి, పాడుకు 3వసారి, ఇంకా పాడు. సూరిబాబు గారు కమర్ చెప్పినట్టే చేశాను కదండి. శభాష్, 51,000 గుర్రానికి, మిగతాయి మీకు. నేను ఎవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నాను, వాడి ముందే ఓడిపోయేసావు కదా. నువ్వు ఓడిపోయినట్టు కాదురా, వారెవరు నిలబెట్టి పాట పాడించాడు, నిజంగా నువ్వే గెలిచినట్టురా. యారా, అవమానంగా ఉందా, తల తీసేసినట్టుందా? అసలు సినిమా ఇప్పుడు మొదలయ్యిందిరా, ఇది టైటిల్స్ మాత్రమే, ముందు చూపిస్తా సినిమా నరకం. నరకం ఏంటో చూపిస్తా. ఇదేంటి చెయ్యి స్వామి, కూరలు పీకేసావా? పీకేశాను స్వామి. నోరు కుట్టేసావా? ఇప్పుడు కుట్టేశాను. కానీ బాయ్, ఇదిగో ఇదిగో స్వామి. స్వామి, ఆ మైకేల్ జాక్సన్ జాగ్రత్త స్వామి. మైకేల్ జాక్సన్? అవును స్వామి, డాన్స్ చేస్తుంది కదా స్వామి. జాగ్రత్త స్వామి, వస్తా వస్తా. వెళ్ళు. అసలు ఈ పాము ఎందుకురా? ఈ బుట్టలో ఉన్న పాముని మీ ఇంటి అనుకున్న పుట్టలో వేస్తా. రేపు పొద్దున శుక్రవారం మీ అమ్మ పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వస్తుంది. మా అమ్మను చంపడానికంటారా ఈ పాము? కాదు, మీ అమ్మతో పాటు నీ మరదలు కూడా వస్తుంది. నీకు అన్నం పెట్టిన మా ఫ్యామిలీనే చంపుతామంటారా? పూర్తిగా విను, ఇంతవరకు మీ పుట్టలో ఒక వాడపాము కూడా రాలే, కానీ మీ అమ్మ పాలు పోయగానే ఈ మైకేల్ జాక్సన్ గారు సర్రు సర్రున బయటకు వచ్చేస్తారు. మీ అమ్మ భక్తితో నమస్కారం చేస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు పామును చంపేయండి చంపేయండి అంటారు. కానీ మీ అమ్మ మాత్రం శుక్రవారం పుట్టొచ్చి నాగరాజు తప్పుతారా, ప్రాణాలతో బయటికి వదిలేయండి అంటుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఎందుకు రారా, కార్ల బిగిన బామే కదా. ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు హీరో రేంజ్ లో ఎడమ చేత్తో ఈ పావును పట్టుకొని బయటికి నీ మరదలు ఫేస్ లో ఆనందం, ఉత్సాహం, ఆనందంతో పాటు అకల్లి వేస్తే అన్నం పెడతాం, అలిసి వస్తే ఆ ఇల్లు రాస్తా, మూడు వస్తే ముద్దలు పెడతా. నాకు కాదు, నీ మరదలకు పెట్టు. అమ్మా, నాగమ్మ తల్లి, నువ్వు మా కులదైవానివి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. నాగమ్మ తల్లి, ఏంటోది నా పాము బయటకు వస్తే నాగమ్మ తల్లి అంటో పావు పావుదిరా. చల్లగా చూడమన్నారు కదా, నీ చూడ్డానికి వచ్చింది. ఏవే పాలలో నీళ్ళు ఏమైనా కలిపావా? పిలవంగానే వచ్చింది. ఎరా, పామును పట్టే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? అయ్యో, పామును ప్రాణాలతో పట్టుకోవడమా? ఎవరు పట్టుకుంటారు ఈ ఊర్లో? పామును పట్టుకునే దమ్మున్నోడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు ఎవరు? భయపడిపోతున్నారు. పామును పట్టాలి, నీ పూజ జరిపించాలి, అంతేగా అత్తమ్మా? అదేంటనుకుంటావు, నాకు పాము అనకొండ పామే, నాకు సున్నుండ మాదిరి ఫుట్బాల్ ఆడేస్తా. ఇది నాగు పామ, అది నాకు వానపాముతో సమానం మామా. బాబాయ్, బావ ఎప్పుడు ఎంతే లేట్ గా వచ్చిన
లేటెస్ట్ గా వస్తాడు. పరాక్రమం చూడడానికి ఇదే సమయం మావా. నువ్వు పట్టుకుంటావా? ఆపు, ఎంతసేపు రాగిపోయినా రాజీ. ఇది తొందరపడే సమయం కాదు. ఇలాంటి వాటికి ఎంతో ఓర్పుగా నేర్పుగా తెలుగు బిహేవ్ చేయాలి. అందుకోసం మనం తెలుగుని ఉపయోగించుకోవాలమ్మా. దేనికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనుక్కోడా? పట్టడానికి తెలివి కాదమ్మా, ధైర్యం కావాలి. రజనీకాంత్ లా బ్యాగ్ బుజాన వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు. అతిగా ఆశపడి మగాడు అతిగా ఆవేశపడి ఆడిది బాగుపడినట్లు చరిత్రలో లేదు. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నువ్వేం చెప్పావు? పాము పుట్లో ఇస్తే రాజేశ్వరి నీకు పడుద్దని చెప్పా. మరి అక్కడ ఏం జరిగిందిరా? ఒక్క పాముకు నా కర్మకాలు రెండు పాములు వచ్చాయి. రాజేశ్వరి రెండు పాములు బయటేసింది, నీ మొహన తువ్వడు ఉమ్మేసింది. మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలమ్మా? మంచి మనసుతో క్షమించి వదిలేయాలి. నీకు దండం పెడతా, 24 గంటలు టైం. అద్భుతమైన సలహా చెప్తా. మరి అక్కడ ఏమన్నా తేడా పడితే నాకు నేనే ఊరేసుకుని చచ్చిపోతా. క్షమించాలి. నువ్వేసుకరా. నువ్వు తన్నిన తనులకి అసలు ఐడియాలే ఇవ్వద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళెం. ఆహా, పెళ్ళాం గొళ్ళెం. మరి వెళ్దాం. తొందరగా దూరిపో, దూరిపో. రండి. అయ్యో, దారుణం జరిగిపోతుంది. నా కూతురు మార్మంగం చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా? నీ కొడుకే. నీ అల్లుడే. వాడికే పోయి కానీ వచ్చిందో ఈ పాడు. ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మార బంగం. నా కూతురు బతుకు ఏం కావాలి? దాన్ని ఎవడు పని చేసుకుంటాడు? ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాళ్లే. చిన్న విషయమా? అంతే, చిన్న విషయమా? చిన్న విషయం ఇది. ఆ ముఖం చూడు, ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో గరగారం చేశాడని. బరువు తక్కువ పనిచేశావు కదా. నోట నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నావు చూడు. జరిగిన దానికి ఏం సమాధానం చెప్తాడు కనుక్కోరా. ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. వాడిని ఇంకొక మాట ఉన్నా నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తల నిర్మని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, పెరి పగలవాడు అయినా ఎంత న్యాయం చెప్పావరా? తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి, అక్కడే చేసుకో శాపరం. వెళ్ళు. ఎవర్రా?